జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మండలంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో లోకా ఫౌండేషన్ సౌజన్యంతో కల్కి కోచింగ్ సెంటర్ నందు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని జి సరస్వతి మాట్లాడుతూ, మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే ప్రయోజకులుగా చేసేది గురువే అన్నారు. గురువుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని తెలిపారు. లోక ఫౌండేషన్ వైస్ చైర్మన్ లోకేష్ దాసాజీ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన నైతిక విద్యను బోధించాలని సూచించారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులను సన్మానించి ఆటల పోటీలందు గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. సందర్భంలో చెప్పక తప్పదు, ఎందుకంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏ మండలాన్నైనా ఏ మండలంలోనైనా స్పాన్సర్స్ కానీ లేకపోతే విద్య కోసం కానీ గుర్తించడం చాలా తక్కువ. కానీ మనకు మనకంటూ మన ప్రభుత్వం ఏ విధంగానో మనకు కూడా ఒక ట్రస్ట్ అనే సొంతంతో మనం ఈ కార్యక్రమాలు ధైర్యంగా చేస్తూ వాళ్ళ దగ్గరికి పోయి మనం అడిగిన వెంటనే సమీపంలో నా దగ్గర వీడియోస్ వచ్చాయి. ఎన్టీఆర్ నగర్లో చదువుకునేటటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు మంత్రులు భావిస్తున్నాయి. ఆ ప్రపంచంలో పూర్తి తేలుతున్నారు. మేము జోక్యం చేసుకొని పోలీసు నిర్వహణ చేసి మొన్న పట్టిలందరినీ గట్టిగా దెబ్బలాడించి పోలీసులతో భయపెట్టించి నేను ఎంత రేపు వాళ్ళు తనతో మాట్లాడబోతున్నాను. అంటే వీటి గురించి అవగాహన ఉన్నటువంటి మనం చదువుకున్న వాళ్ళ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని తప్పకుండా సీరియస్గా తీసుకోవాలి. తీసుకొని ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతూ ఉన్నా అక్కడ మనకెందుకు లేనటువంటి ధోరణ పక్కన పెట్టి తప్పకుండా కరెక్ట్ చేయాలి. చేస్తున్న తప్పు అని చెప్పి